వచ్చింది. మెయిన్ గా చెప్పాలంటే సాయి ధరమ్ తేజ్ కావచ్చు, మన సంయుక్త మీరన్ కావచ్చు, సంయుక్త మీరన్ యాక్టింగ్ అయితే సూపర్ నెక్స్ట్ లెవెల్ చేసింది. ఆ అమ్మాయి క్యారెక్టర్స్ గురించి అంత తక్కువ మాట్లాడటం తప్పట్లేదు, స్పాయిలర్స్ వచ్చేస్తాయి కాబట్టి. సో విజువల్స్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, బీజిఎం కావచ్చు, సుకుమార్ ఇచ్చిన స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, అన్ని బాగానే ఉన్నాయి. మెయిన్ గా నాకు నచ్చినది ఏంటంటే మనం రెగ్యులర్ గా కమర్షియల్ ఇలాంటి మూవీకి వచ్చి హారర్ అయినా మిస్టరీ అయినా ఎంజాయ్ చేస్తామనుకుంటే మూడు ఉన్నాయి, హారర్ ఉంది, థ్రిల్లింగ్ గా ఉంది, మిస్టరీ కూడా ఉంది అన్నమాట. అది నాకు బాగా నచ్చింది. మైనస్ అయితే ఉన్నాయి, మనకు క్లైమాక్స్ లో కొంచెం లవ్ అయింది నాకు ఉంది, కానీ అది కొంచెం వేరే చేసినట్టే బాగుండేది. బట్ కానీ ఓవరాల్ గా మూవీ అంతా మనకు అజయ్ పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ హీరో తర్వాత అజయ్ కావచ్చు, లేకపోతే మనకు వచ్చేసి బ్రహ్మాజీ పర్ఫార్మెన్స్ కావచ్చు, రాజీవ్ వర్గాల పర్ఫార్మెన్స్ కావచ్చు, సో వీళ్ళంతా కూడా చాలా బాగా బాగున్నాయి. బట్ కిడ్స్ కి అయితే నాట్ రికమెండ్ ముఖ్యంగా భయపడే కిడ్స్ హారర్ మూవీస్కి బీజిఎం అనేది మెయిన్ కదా, బీజిఎం చాలా బాగుంది మూవీకి, అదే హైలైట్ మూవీకి. యాక్టింగ్ వాళ్ళ తర్వాత, వాళ్ళ యాక్టింగ్ తర్వాత సినిమాటోగ్రఫీ, బీజిఎం, డైరెక్షన్ నాలుగే హైలైట్.